పుష్ప 2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటమ్ బ్యూటీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమల పేర్లు వినిపించగా ఫైనల్ గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. యానిమల్ సినిమా చూసిన తర్వాత తృప్తి డిమరీని లాక్ చేశారని అన్నారు. జాన్వీ కపూర్ తో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా చర్చలు జరిగాయని అన్నారు. ఇదంతా కాదు, మళ్లీ సమంతనే ఐటమ్ సాంగ్ చేస్తుందనే టాక్ కూడా నడిచింది. ఈ లిస్టులో ఇంకా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన స్త్రీ 2 మూవీ బాలీవుడ్ లో ఏకంగా 700 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. డాన్స్ విషయంలోనూ శ్రద్ధ దుమ్ము దులిపేస్తోంది. ఇలాంటి బ్యూటీ అయితే బాలీవుడ్ లో పుష్పరాజ్ కు మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్నారట. ఎలాగో సాహో సినిమాతో శ్రద్ధ తెలుగు ఆడియన్స్ కి పరిచయమే కాబట్టి ఇలా అన్ని విధాలుగా కలిసి వస్తుందని అమ్మడి కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.